ప్రస్తుతం నేనున్నాను నయంనగర్లో ఉన్నటువంటి కల్లెడ అపార్ట్మెంట్స్లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ప్రతిసారి అపార్ట్మెంట్లో ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుందా? అవును, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా ఈ బతుకమ్మ నిర్వహించుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేశారు, ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్? లాస్ట్ ఇయర్ కొంచెం కరోనా ఎఫెక్ట్ ఉండడం వల్ల చాలా తక్కువ మంది మహిళలను పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం కరోనా ఫ్రీ అవ్వడం వల్ల చాలామంది మేము ఫ్రీగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాము. అందరం కూడా చాలా వరకు ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యాము ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే. లాస్ట్ ఇయర్తో కంటే ఈ ఇయర్ చాలా బాగా ఆడారు అండి. అంటే ఎవ్రీ ఇయర్ ఆడుతూ ఉంటారన్నమాట? ఎవ్రీ ఇయర్ కూడా ఆడటం అనేది జరుగుతుంది. 9 రోజులు ఆడతారు అపార్ట్మెంట్స్లో? మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం 9 రోజులు బతుకమ్మ ఉన్నప్పటికీ కూడా 6వ రోజు మాత్రం ఒక రోజు బ్రేక్ ఇస్తారు. ఆ రోజు తప్ప రిమైనింగ్ డేస్ అంతా కూడా ఆడటం అనేది జరుగుతుంది. బతుకమ్మ విశిష్టత గురించి కొంచెం మా వరంగల్ దర్శన్ ఛానల్కి చెప్పరా? ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మనము ప్రకృతితో చేసే పండుగ ఇది. ప్రకృతిలో మన పూలు పండుగ అందరూ కలిసి ఆడుకునేది. అంటే మనమంతా సోషలైజ్ అవ్వడం వల్ల ఎక్కువగా అందరం కలిసి హ్యాపీగా జరుపుతుంటాం. చిన్న పెద్ద ముతక ముసలి ఎవరు అని చూడకుండా అందరూ కలిసి అందరితో కలిసి ఆడుకునే పండుగ. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి పండుగ అనేది జరుపుకోరు, మన తెలంగాణలోనే చక్కగా జరుపుకుంటారు అందరూ కలిసి. ప్రతి సంవత్సరం ఇలా 10 రోజులు సంతోషంగా ఆడవాళ్ళు అందరూ సోషలైజ్ అయ్యి మంచిగా ఆడుకోవడం వల్ల హ్యాపీగా ఉంటుంది అందరికీ. ఈరోజు మన కల్లడ అపార్ట్మెంట్ తరఫున మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ప్రతి సంవత్సరం మనము బతుకమ్మ సంబరాలను, నేను ఇప్పుడు దాదాపు ఈ కల్లడ అపార్ట్మెంట్కు వచ్చి దాదాపు 8 ఇయర్స్ కావస్తుంది, కానీ ప్రతి సంవత్సరం ఇలానే మేము 9 రోజుల పాటు, అంటే మధ్యలో కొంతమంది బిజీ ఉండడం వలన ఆడుకోలేకపోవచ్చు, కానీ 9 రోజులు కంపల్సరీ, మధ్యలో ఒక రోజు 6వ రోజు ఆడరు, తర్వాత 9 రోజులు ఆడడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగానే ఎప్పుడు మన కల్లడ అపార్ట్మెంటు ప్రతి కార్యక్రమంని జయప్రదంగా నిర్వహిస్తూ ముందంజలో ఉంటుంది. కాబట్టి ఇక ముందు కూడా ఈ కల్లడ అపార్ట్మెంట్లో ఉన్న మహిళలందరూ ఐక్యతతో ఉండి ఒకరినొకరు ఏం మనస్పర్ధ లేకుండా అందరూ ఐక్యతగా ఉండి మంచి విజయవంతంగా చేయాలని, బతుకమ్మ సంబరాలను ఈ 9 రోజుల పాటు కూడా జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కల్లడ అపార్ట్మెంట్ తరఫున ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చిన్న చిన్న బొమ్మరిల్లు కోలు కట్టనే చింది కోలు, చిన్న చిన్న బొమ్మరిల్లు కోలు కట్టనే చింది కోలు, చిన్నవారితోటి కోలు ఆడనే చింది కోలు, చిన్నవారితోటి కోలు ఆడనే చింది కోలు. పర్లేదు, మా కోసం చాలా బాగా ట్రై చేశారు, సాంగ్ కూడా చాలా బాగా పాడారు. అందరికీ 1 సెకండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. వరంగల్ దర్శన్ తరుపు థ్యాంక్ యూ.